ట్రాన్స్పోర్ట్ భవన్ లో ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి అజయ్ సమీక్ష జరుపుతున్నారు. బస్సులు నడపాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ముందస్తు ఏర్పాట్లపై వారు చర్చిస్తున్నారు. గ్రీన్ ఆరెంజ్ జోన్లలో బస్సులు ఏ విధంగా ఎలా నడపాలి, బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ కోల్పోయిన ఆదాయంపై వారు చర్చిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ భవన్ లో ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి అజయ్ సమీక్ష జరుపుతున్నారు. బస్సులు నడపాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ముందస్తు ఏర్పాట్లపై వారు చర్చిస్తున్నారు. గ్రీన్ ఆరెంజ్ జోన్లలో బస్సులు ఏ విధంగా ఎలా నడపాలి, బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లాక్డౌన్ కారణంగా ఆర్టీసీ ఎలాంటి మార్పులు చేయాలని దానిపైన సమీక్ష జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, శ్రీదేవి, ఏదైతే రేపు అంటే దీనికి సంబంధించి లాక్డౌన్ పూర్తి కావడంతో లాక్డౌన్ 4 ప్రారంభం కావడంతో ఆర్టీసీ బస్సులు నడపాలంటూ కూడా ఇప్పటికే ఆయా రాష్ట్రాలు దీనిపైన ఓన్ డెసిషన్స్ తీసుకొచ్చినట్టు కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపించడం అనే అంశంపైన కొద్దిసేపటి కిందటే రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అలాగే ఆర్టీసీ ఉన్నతాధికారులంతా కూడా హాజరవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్గా కూడా తెలంగాణ అంతటా కూడా 11,000 బస్సులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఏ విధంగా నడిపించాల్సి ఉంటుంది, అదే సమయంలో ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతాల్లో కేవలం 4 జోన్లు మాత్రమే ప్రస్తుతానికైతే ఆ రెడ్ జోన్లో ఉన్నాయి కాబట్టి మిగతా జిల్లాల్లో యథావిధిగా బస్సులు నడిపించడానికి కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దీనికి సంబంధించిన అందరు అధికారులతో కూడా పూర్తి స్థాయిలో పువ్వాడ మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే 5 గంటలకు కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి అంశాలన్నిటి కూడా సీఎం ముందు ఉంచబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్గా కూడా అన్ని విషయాల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరంగా తీసుకుంటే మాత్రం గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 3,800 బస్సులు అంటే మొత్తం 28 రూపాయల పరిధిలో 3,800 బస్సులు ఉంటాయి. ఈ 3,800 బస్సులకు సంబంధించి మాత్రం హైదరాబాద్ ప్రస్తుతం ఓవరాల్గా కూడా గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా రెడ్ జోన్ పరిధిలోనే ఉన్న నేపథ్యంలో ఇక్కడ బస్సులు నడిపించాలా వద్దా, ఒకవేళ నడిపిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఈ అంశాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఈడీ కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, హైదరాబాద్లో బస్సులు నడిపించడం అనేది కొంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ జనాభా 1,00,000 మంది వరకు కూడా ఉంటారు కాబట్టి ఉన్న బస్సులు సాధారణ రోజుల్లోనే సరిపోవు. అలాంటిది ఈ పరిస్థితుల్లో మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో కూడా యథావిధిగా బస్సులు తిరిగే అవకాశం ఉంటుంది. అది కూడా మనకున్న సమాచారం మేరకు కేవలం జిల్లాల పరిధిలోనే అంటే ఒక జిల్లాకి ఆ జిల్లా పరిధి వరకు మాత్రమే బస్సులు తిరిగే అవకాశం ఉంది. ఆ జిల్లా నుంచి పక్క జిల్లాకు కూడా వెళ్ళే అవకాశాలు లేనట్టు కూడా సమాచారం అందుతుంది. మరోవైపు అంతర్రాష్ట్ర బస్సుల సర్వీసు విషయంలో ఆయా రాష్ట్రాలు తేల్చుకోవాల్సిందేనంటూ కూడా నిన్న కేంద్రం చెప్పిన నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయంటూ కూడా దీని మీద చర్చ కూడా కొనసాగుతుంది. అయితే ప్రధానంగా మనకున్న బార్డర్స్ ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ఈ మూడిట్లో కూడా కేసులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ 3 రాష్ట్రాల వద్ద కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఇక్కడి నుంచి ఆ రాష్ట్రాలకి, అదే సమయంలో ఆ రాష్ట్రాల నుంచి ఇక్కడికి కూడా ఎట్టి పరిస్థితుల్లో నడిపించకూడదనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం అవుతుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఓవరాల్గా తెలంగాణలో ఆర్టీసీ సర్వీసులు అనేవి కేవలం గ్రీన్ జోన్లకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రీన్, ఆరెంజ్ ఈ 2 జోన్లలోనే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా కేవలం రెస్ట్రిక్షన్ అంటే బస్సు మొత్తంలో హాఫ్ కెపాసిటీ మాత్రమే, సీటుకి ఒకళ్ళు మాత్రం అంటే 2 సీట్లుంటే ఒక సీట్ మాత్రం అంటే భౌతిక దూరం పాటించే విధంగా కూడా అన్ని చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కూడా మరొక 4 రోజుల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. శ్రీదేవి, రైట్ ఆర్కే, థాంక్యూ.